సిటీ కేబుల్. తాండూరు పట్టణం విలేము చౌరాస్తాలో వాహనదారులకు పాదచారులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించిన పోలీసులు. సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జంగయ్య, కానిస్టేబుల్ షరీఫ్, సోయల్, ఆనంద్ శెట్టి, మొగలయ్య గౌడ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు నమ్మి డబ్బులు తీసుకున్నారు వాళ్ళకి, మేము డెలివరీ ఇస్తాము, ఎట్లా ఇస్తామని చెప్పి మీరు 10,000 అండి 5,000 అండి అని మీరు అడ్వాన్స్ ఇస్తున్నారు డబ్బులు. ఇప్పుడు ఆశ చెప్పి డ్యూటీ చెప్పి లక్ష వరకు తీసుకుంటారు కానీ మీకు రాదు అవన్నీ. మోసాలు ఓటీపీలు కానీ ఫోన్ చేసి మీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, ఓటీపీలు చెప్పండి, ఒక పిన్ నెంబర్ వచ్చింది చెప్పండి అంటే మీరు చెప్పరాదు అన్నారు. మీకు తెలుస్తలేదు కానీ మా పొజిషన్లో డైలీ వస్తున్న కేసులు ఎట్లా ఆన్లైన్ క్లాస్ కానీ ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉన్నాయి, ఫోన్పే గూగుల్ పే అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ఏమన్నా మనం క్లిక్ చేసినాము మనకు సంబంధించిన డేటా ఏమైనా అన్నీ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. ఫోటోస్ ఏమన్నా మనకు వాళ్ళ దగ్గర అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు బ్లాక్మెయిల్ చేస్తారు, ఎంత ఇస్తే అబ్బాయి ఏమన్నామని. మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్ మీద అవన్నీ పంపిస్తారు. మీ ఫోటోస్ ఎడిట్ చేసి ఇట్లా మూడు అంతా పెట్టి మీరు ఏం చేస్తారంటే మీరు పోలీస్ స్టేషన్ రాకుండా ఎవరు చెప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఏమన్నా చేస్తూ ఉంటారు. మీరు ఏమైనా చేసుకుంటారు, చూడన్నా ఏమైనా చేసుకుంటారు. అట్లా కాకుండా అట్లా జరిగితే 1930 అని సైబర్ క్రైమ్ నెంబర్ ఉంది, దాన్ని కాల్ చేస్తే అప్పుడే 24 అవర్స్లో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కానీ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అప్పుడు ఇంకోటి ఫేస్బుక్, వాట్సాప్ ఉంటుందా, ఆ దాని మీద మనము ఒక మెసేజ్ పంపుతాం, లేడీస్ ఫోటో పెట్టి దానికి మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి చూస్తారు, మెసేజ్ రిప్లై ఇస్తారు, కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అకౌంట్స్ ఉన్నాయా వాళ్ళందరికి పంపిస్తారు. ఇన్ని పైసలు ఆల్రెడీ ఒక జరిగిన విషయం తాండూరులో ఒక 10-15 కేసులు అయినాయి తాండూరులో. అట్లా అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇమీడియట్లీ మీరు పోలీస్ స్టేషన్ కన్నా రావాలి, 1930 కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఇమీడియట్లీ 24 అవర్స్ మీకు సంబంధించిన అమౌంట్ ఏమైనా పోతే కూడా రికవరీ అవుతుంది. ఇంకోటి లోన్స్ గురించి అవి మనకు కాల్స్ వస్తుంటాయి, ఆటోమేటిక్ మీకు లోన్స్ ఇస్తాము అది ఇస్తాము అది కూడా నమ్మరాదు. ఇప్పుడు ఈజీ అయిపోయింది, అందరి దగ్గర ఇంటి ప్రతి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు దగ్గర ఫోన్ ఉన్నది. చిన్నపిల్లలు ఏం చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తారు, మనకు సంబంధించిన అన్ని అమౌంట్ ఫోన్పే గూగుల్ పే అన్నీ మన దగ్గర వెళ్ళిపోతాయి. ఓటీపీ అన్ని మన గురించి అన్ని అమౌంట్ ఎంత ఉన్నా అంతా ఖాళీ అవుతుంది. అప్పుడే మీరు వచ్చి పొడిచే 24 అవర్స్లో రికవరీ అమౌంట్ అవుతుంది, ఛాన్సెస్ ఉంటాయి. సిటీ కేబుల్.